ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై నజర్ పెట్టింది గులాబీ పార్టీ. దీనికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు కీలక సూచనలు చేయనున్నారు అధినేత కేసీఆర్. ఉదయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు గులాబీ బాస్ అటెండ్ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై కూడా నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. రేపు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉంది అధికార టీఆర్ఎస్. సొంత బలానికి తోడు ఎంఐఎం, వలస వచ్చే ఎమ్మెల్యేల మద్దతుతో అన్ని స్థానాల్లో విజయం ఖాయమంటున్నారు గులాబీ నేతలు. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతుంది టీఆర్ఎస్ ఎల్పీ. ఉదయం 11:30 హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరగనున్న ఎల్పీ మీటింగ్ కు సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. రేపు జరగనున్న ఓటింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్లో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ప్రధానంగా మాట్లాడనున్నారు. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీలుగా పోటీలో ఉన్నారు. అటు ఎంఐఎంకు ఒక స్థానాన్ని ఇచ్చింది టీఆర్ఎస్. సభలో ఉన్న బలాబలాల ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓటుతో అన్ని స్థానాలను గెలుచుకుంటామని చెబుతున్నారు నేతలు. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి ఏ జిల్లా ఎమ్మెల్యేలను కేటాయించిన విషయాన్ని కూడా చెప్పనున్నారు. మొదటి ప్రాధాన్య ఓటులోనే గెలిచే అవకాశం ఉన్నందున రెండో ప్రాధాన్య ఓటు అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. మండలి ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం ఉండనుంది. కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఇవాళ్టి ఎల్పీ మీటింగ్లో టీఆర్ఎస్ వ్యూహంపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది. అటు టీఆర్ఎస్లో చేరనున్న కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ చేయనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అధినేత.